శ్రోతులకు ప్రవనమనాశ్రమంలో తెలియజేస్తున్నాం మా ప్రియులరా దేవుడు నమ్మదగిన వాడు ఆయన కృపాసినటువంటి దేవుడు ఆయన నిత్యము ఆయన మనల్ని కాపాడుతూ ఆయన మనల్ని సంరక్షిస్తూ తన సన్నిధానములో ఈ రీతిగా మనల్ని ఆయన కను కనపడింపజేస్తున్నాడు అందుబాటు మనము ప్రభు కృస్తులు చెల్లించమో బదులమై ఉన్నాం ఏ సమయంలో ఏ రీతిగా వాక్యం వినేటువంటి వారు వాక్యం చదివేటువంటి వారు వాక్యం బోధించేటువంటి వారు కనపడుతున్నారంటే అది దేవుని యొక్క అనాది దయ సంకల్పమే దేవుని యొక్క కృపనే రెండోదిగా మనం చూస్తే పరవారు మన ద్వారా మన అంతరంగంలో ఏం కోరుతున్నాడు మనం ఎట్లుండాలనే పరవారు కోరుతున్నాడు ఆన ఉద్దేశం మనలో ఏమై ఉంది చిన్న భాగం చూద్దాం మనం దేవుని గ్రంథంలో కీర్తన యాభై ఒకటి చూడండి ఆరో వచనం నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు దావీదు అంటున్నాడు ఇక్కడ దేవా హోవా నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంటున్నాడు ఎందుకు ప్రియుల రీతిగా మాట్లాడుతున్నారు ప్రవారు సువార్త పద్నాలుగు దేవుల్లో మనం చూస్తాం కదా ఆన సత్యము ఆయనే నీతి జీవము మార్గమే ఉన్నాడు అందుమాత్రమే కాకుండా అంతరంగ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు మన అంతర్యాన్ని అనేటువంటి దేవుడు ఆయన మనలో తలంపు పుచ్చకమునిపే ఆ దేవుడు గుర్తినటువంటి వాడుగా ఉన్నాడు చాలామంది దినాల్లో లోకానికి ప్రజలకి అనగా ఎట్లా కనపడుతుంటారంటే వారు పైనుంచి దిగొచ్చిన దిగొచ్చినట్లే కనపడుతుంటారు వారి యొక్క మాటలు వారి యొక్క వైఖరి యొక్క నడవడిక చూస్తే వామో వీరేలో చాలా పరిశుద్ధులుగా ఉన్నారే నీతివంతులుగా సత్యవంతులుగా ఉన్నారే అనేటిగా కనపడతారు కానీ అంతరంగంలో సత్యము నీతి యథార్థత భయం భక్తి మాత్రం కూడా కనపడదు లోకానికి అరిదిగా కనపడతారు దావిదేమనున్నాడు అంటే దేవాయ్ హోవా నువ్వు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు ఎందు నిమిత్తమే రీతిగా మాట్లాడినాడు దాయ్యుడు పడిపోయిన స్థితి మనం ఎరుగుదాము యావ కీర్తనలో నా తన ప్రభుత్వ తన దగ్గరకు వచ్చి తన జీవితాన్ని చూయించినప్పుడు వెంటనే గుణులు బాదుకొని ఆ వ్యక్తిని నేనని చెప్పేసి పశ్చాత్తపడి తిరిగి సమకూర్చమన్నాడు తన జీవితాన్ని సమకూర్చుకున్నాడు ఈ రీతిలోగా ఎందుకంటే ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు దర్శించినప్పుడు ప్రభు ఒప్పించినప్పుడు ప్రభు చూపించినప్పుడు మనం ఎప్పుడైతే ఒప్పుకొని తిరిగి సమకూర్చవడానికి ఇష్టపడతామో ప్రభువారు ఆనందించగలుగుతాడు ప్రభువారు సంతోషించగలుగుతాడు ఈ దినాల్లో ప్రభు మాట్లాడితే ప్రభు చూపిస్తే ప్రభు హెచ్చరిస్తే ఒప్పుకోవడానికి బదులుగా దేవుని మందిరాన్ని మానేస్తున్నారు దేవుడికి రాకుంటున్నారు ప్రియులారా ఇరిదిగా తయారైపోయినారు ఎట్లా ఆత్మ వృద్ధి పొందుతూ ఎట్లా ప్రవస్తే నువ్వు ప్రభుని కలుసుకుంటావు ఒక రాజు దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి నువ్వు ఇలాంటి వాడవంటే ఏ మారు మాట్లాడకుండా తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు ప్రిలారా ఇది నాలో బాగు చేసుకోవడానికి బదులుగా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు ప్రభు ఇంటికి దూరం అయిపోయేటువంటి వారు ఉన్నారు ప్రభువాక్యాన్ని నిరాకరించేటువంటి వారు ఉన్నారు ఎట్లా మేలు పొందగలుగుతాం రావిదని దేవుడు గొప్పగా దీవించినాడు దావిది అన్న మాట ఏందని తెలుసా నా హృదయాసం అనేటువంటి మనుషుడు అన్నాడు దేవుడు నేను కోరుకున్నవాడు ఇతరే అన్నాడు ప్రియరా ఇలాంటి దీవులను నేను పొందాలంటే మన అంతరంగంలో సత్యం ఉండాల మన అంతరంగంలో నీతి ఉండాలి మన అంతరంగంలో యథార్థత ఉండాలి మన అంతరంగంలో భయమక్తి ఉండాలి ప్రభు ప్రభువారు ఆనందించి తన మహిమార్థమే భూమి మీద మనల్ని ఆయన జీవింపజేసుకుంటాడు కనుకీర్తన కాడేమోడంటే హోవా నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు అంటాడు చూడండి ఎంత మంచి మాట ప్రీడా నీ అంతరంగములో సత్యము లేకపోతే నీతి యథాత లేకపోతే ప్రభు నువ్వు చూడలేవు ప్రభు నీతో ఏమి కూడా అనగా ఆన పరిచయ చేయించుకోలేడు చేసినప్పటికీ నీ వృధానే ఇతరు క్షేమం కలగదు ఇతరుడు ఆ పరిచర్య ద్వారా మేలు పొందలేరు నీవు నీ కుటుంబం దీవించబడలేదు వర్దిల్లింప చేయలేడు దేవుడు కనుక దేవునిగా దీవులు నిండాలుగా పొందాలంటే అంతరంగంలో సత్యం ఉండాలి అది దేవుని ఏర్పాటు ప్రార్థించాము ప్రా మాతో కూడా ప్రార్థన ఏకీపించండి ప్రేమకుల తండ్రి మీ స్తోత్రములు కొన్ని మాటలు మావిడల జీవితాల్లో మీరు నీళ్లు కట్టి పలింపొచ్చి వారికి ఈ దీవుని కనుగొన్నట్లు చేయండి అనేకులు చూస్తున్నాగా వింటున్నగా మీరు ఆకర్షించి వారిని బలపరుస్తు రామని వారి జీవితాల్లో ప్రభా మీ అద్భుతమైన కార్యం వందనా చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ మా పిల్లరా ప్రోత్సహితమైతే మనము మరొక వీడో కలుసుకుందాం అంతవరకు పురవారు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి వర్దిల్లం పచ్చేయని కాక ఆ మెయిన్